ఈరోజు చాలా దుఃఖ ఇన్సిడెంట్ జరిగినాయి. నేషనల్ హైవే నెంబర్ 16 పైన పోలీస్ వాళ్ళు బులెరో వెహికల్లో ఎస్కార్ట్ చేసి ఆర్మీ జవాన్ హవల్దార్ గిద్దిల జయరామ్ని, ఆర్మీ క్యాజువల్టీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి హ్యాండ్ ఓవర్ చేసి ఎస్కార్ట్ చేసి డ్యూటీ చేసి వస్తున్నారు. అది బైసంగిపురం విలేజ్లో హ్యాండ్ ఓవర్ చేసి నియర్లీ 12 hours 30 minutes అప్పుడు వాళ్ళు ఆ ఊరు నుండి స్టార్ట్ అయ్యి నేషనల్ హైవే రంగోయి జంక్షన్ దగ్గర వచ్చేసి ఈ రోడ్ యాక్సిడెంట్లో డ్రైవర్తో పాటు ముగ్గురు ఎస్కార్ట్కి వెళ్ళిన అందరూ ఈ బండి మనకి బులెరో వెహికల్ శ్రీకాకుళం డైరెక్షన్లో పోతే సమయంలో ఏమైనా కారణంతో అది కంట్రోల్ లూజ్ అయింది. డ్రైవర్ కంట్రోల్ లూజ్ అయినా దీనికి ప్రిలిమినరీగా ఎంక్వైరీ ఆ సీన్ ఆఫ్ క్రైమ్ని విజిట్ చేసి కొన్ని డౌట్స్ ఉన్న టైర్ కండిషన్ కూడా టైర్ బస్ట్ కండిషన్లో దొరికిన. దీని తర్వాత డ్రైవర్ కూడా ఈ మీడియంలో నేషనల్ హైవే 16 మీడియం పైన కూడా కొద్ది కంట్రోల్ కూడా చేయలేకున్న కండిషన్లో అవతల దారిలో వచ్చేసి అటువైపు పోతుంది లారీని గుర్తించారు. దీని కారణం మన పోలీస్ బండి కూడా ఇమీడియట్గా యూటర్న్ అయిపోయి ఆ సడన్ యాక్సిడెంట్ షాక్లో 4 మనకి క్యాజువల్టీ అయిపోయారు. ముఖ్యమైన ఇప్పుడు ఎంవీ ఇన్స్పెక్టర్ గారు, డిటిఓ గారు, డిస్ట్రిక్ట్లో ఇంటి వాళ్ళు, ఏఆర్ వాళ్ళు, అన్ని ఆఫీసర్స్ ఇప్పుడు సీన్ ఆఫ్ క్రైమ్కి విజిట్ చేసి, సీన్ ఆఫ్ యాక్సిడెంట్కి విజిట్ చేసి వివరణ చేయడం జరిగిన. ఇప్పుడు ఇది చాలా దుఃఖద విషయం పోలీస్ కోసం డ్యూటీ